టిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ గతంలో అలయన్స్ లో ఉండింది, అధికారంలోకి వచ్చింది, అలయన్స్ అండర్స్టాండింగ్ లోపల నడిపించింది, అనేక రకాలుగా చేసి అనేక రకాలుగా టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల్ని మోసం చేయకుండా ఇంకా మాయమాటలు చెప్తూ లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఓ పక్క మీరు ఏవో కొన్ని సీట్లనే గెలుస్తాం, టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే లక్షల కోట్లు పెడతాడు, మాకు కూడా ఓట్లకి పైసలు ఇస్తాడనేటటువంటి ఆశపడుతున్నట్టున్నారు. పాపం కేసీఆర్ని మళ్ళీ నమ్మి ఇష్టం లేకుండా కొందరు కష్టపడి అక్కడ ఉండేటటువంటి సోదరులు ఎవరైనా ఉంటే ఆలోచించుకోవాల్సిందిగా నేను సందర్భం నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటే. లోపాయికారి ఒప్పందం చాలా స్పష్టంగా జరిగిపోవడం బాగానే కూడా జరుగుతాము. ఇది ఐపాక్, ఐపాక్ ఎవరు చాలా క్లియర్గా అది పీకేది. ఆయన ఢిల్లీలో ఉంటాడట, అక్కడ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాడట, ఐపాక్ ఏమో కేసీఆర్కి పనిచేస్తాడట. ఐపాక్ ఐపాక్ ప్రారంభించింది ఎవరు? పీకేనే కదా, పీకే ఐపాక్ వేరు కాదు కదా. ఎవరిని మోసం చేయడానికి ఎంత తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నా. వాళ్ళిద్దరు కూడా కుమ్ముక్కై మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోతే తెలంగాణ పరిస్థితి పూర్తిగా అధ్వాన్న పరిస్థితిలోకి చేరుకుంటుంది. మళ్ళీ ఒకసారి నియంతకు మనం అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే లోపాయికారి ఒప్పందం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీతో చేసుకుంటా ఉన్నది. ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, రాష్ట్రంలో వచ్చే అవకాశం లేదు. పూర్తిగా ప్రజల లోపల విశ్వాసం కోరుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి లేక అందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలు ఎవరిని గెలిపించాలో నిర్ణయించుకున్నారు. అందుకే ఎక్కడ భారతీయ జనతా పార్టీ యాత్ర కొనసాగుతా ఉన్నా ఈ ప్రజా సంగ్రామ యాత్రలో పెద్ద ఎత్తున భాగస్వాములైతూ పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన వందలాది మంది పెద్ద ఎత్తున సభకు స్వాగత ఆ యొక్క ప్రజా సంగ్రామ యాత్రకు స్వాగతం పలుకుతూ విశేషంగా స్పందిస్తున్నటువంటి తీరే నాకు నిదర్శనం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసిండ్రు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసిండ్రు. ఈరోజు వాళ్ళు కొత్త మార్పును కోరుకుంటా ఉన్నారు, ప్రజలు మార్పును కోరుకుంటా ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు కేటీఆర్ మాట్లాడతాడు టీ బీజేపీ ఎక్కడిది అయ్యా. కేటీఆర్ నేను అడుగుతున్నాను, యూపీఏ ప్రభుత్వం ఆనాడు బిల్లు పెట్టినప్పుడు, తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక దానికి మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ ఏర్పడి ఉండేదా? భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణకు మద్దతు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేదా? నీ అయ్య ముఖ్యమంత్రి అయిటోడా, నువ్వు మంత్రి అయిటోడువా? సోయి తప్పి మీ అయ్య మాట్లాడినంటే ఓకే, నీ కూడా సోయి తప్పినట్టు. సోయి తప్పిన మాటలు మాట్లాడదు, సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చుకోండి. ఈరోజు అమెరికాలో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటేటటువంటి నీవు తెలంగాణకు వచ్చి మంత్రి అయినావు అంటే ఎట్లకెళ్ళైనావు? ఎక్కడి నుంచి అయినావు? తెలంగాణ రాబట్టే అయినావు. తెలంగాణ ఎట్లకెళ్ళొచ్చింది? తెలంగాణ ఎట్లకెళ్ళొచ్చింది? తర్వాత యూపీఏ ప్రభుత్వంలో బిల్లు పెడితే పార్లమెంటులో ఆ బిల్లుకు పూర్తిగా మద్దతు తెలిపింది భారతీయ జనతా పార్టీ కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అది భారతీయ జనతా పార్టీ కనుక మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదేనా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కుర్చీ మీద ఉన్నాం, మేము గద్దె మీద ఉన్నాం, కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్తుంది,
మేమేం మాట్లాడినా నమ్ముతారు ప్రజలు అని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. మీ అహంకారాన్ని తగ్గించుకోండి. అధికార అహంకారము దురహంకారం అయిపోయింది ఈరోజు. మీ సమయం దగ్గర పడింది. అధికారం మీకు అధికారం ఇచ్చింది 2 సార్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, కానీ మీరు సద్వినియోగం చేసుకోలేదు. తెలంగాణ ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసిండు, మోసం చేసిండు. కేసీఆర్ కల్వకుంట కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరు బాగుపడలేదు. ఈరోజు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటున్నాం. మీరు చెప్పిన సంఖ్య నోటిఫికేషన్ల సంఖ్య దాదాపు 83,000 ఇస్తామన్నారు. కేవలం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామంటున్నాం. అది కూడా నోటిఫికేషన్లు వచ్చి అయ్యి పోస్టు చేతికి వచ్చి పోస్టింగ్లు అయ్యేదాకా ఏం సంగతో తెలియదు. కేవలం పత్రికల్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే కానీ, మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లే కానీ చూసి సంతోషపడాల్సినటువంటి పరిస్థితులే తప్ప వాస్తవ రూపం దాల్చేదాకా కూడా నమ్మకం లేదు మీ మీద ప్రజలకు. ఇవాళ వాస్తవ రూపం దాల్చేదాకా కూడా ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు మీ పైన విశ్వాసం లేదు. భారతీయ జనతా పార్టీ ఒత్తిడి వల్ల ఈరోజు దిగొచ్చి మీకు సోరి వచ్చి ఈ నోటిఫికేషన్ల మాట మాట్లాడుతున్నారు, నోటిఫికేషన్లు వేస్తున్నారు. తెలంగాణ వచ్చి 8 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని తెలిసి ఈరోజు మీకు బుద్ధి వచ్చి మాట నిలబెట్టుకొని ఎట్లా మాట నిలబెట్టుకొని ఎట్లా చేత కాదు, ఏ విధంగా మోసం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఇది కూడా చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా మీరు కలిసి పోరాటం చేసిన భారతీయ జనతా పార్టీని అంటుకునే శక్తి వారికి ఇద్దరికీ లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ తుచ్చమైన ఆరోపణలు మానుకోండి, మీ తుచ్చమైన భాషను మార్చుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్రను విజయవంతం చేసడానికి మీ అందరూ కలిసి వస్తున్నటువంటి తీరుకు నిజంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ఇరిగేషనే కానీ అంటే సాగునీటి ప్రాజెక్టులే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఇండ్లే కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కంప్లీట్గా కుంటుపడిపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లా సస్య శ్యామలం కావాలన్నా పాలమూరు రంగారెడ్డి కానీ దూరాల దగ్గర తీసుకుపోయి నాగరాపూర్లో పెట్టింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్య శ్యామలం కావాలన్నా నారాయణపేట, కొడంగల్, ముట్టూరు, అదేవిధంగా దేవరకద్ర, మహబూబ్ నగర్, చెంచర్ల, షాద్ నగర్, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వస్తేనే సాధ్యం. ఇక్కడ ఢిల్లీలో అదేవిధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే వీధ వాళ్ళకు అన్ని రకాలుగా ఇండ్లు కానీ, రోడ్లు కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, విద్యాభివృద్ధి కానీ, వైద్యాభివృద్ధి కానీ, అన్ని రకాల ఈ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులే కానీ, తాగునీటి ప్రాజెక్టులే కానీ, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఈ జిల్లాలో ప్రతి ఒక్క వీరవాళ్ళకు అంతోలా చిత్తచివరి వ్యక్తి వరకు కూడా లబ్ధి చేరేటటువంటి విధంగా ప్రభుత్వానికి అవకాశం ఉంటుందంటే కేవలం భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆశిస్తారని, అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి విశ్వాసం మాకు ఉందని చెప్పి తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.